किस्से में दक के रामायण पेट में गुज़श्ता 59 दिनों से अखिला पक्षा और जेसी कायदीन की क़ियादत में मेदक ज़िला रामायण पेट को रेवेन्यू डिवीज़न बनाने का मुतालिबा करते हुए गुज़श्ता दिनों से एहतजाजी रैलियाँ और भूख हड़ताल ZPTC की क़ियादत में जारी है। निज़ाम पेट BRS ZPTC मिस्टर पंजा विजय कुमार पदा यात्रा का निज़ाम पेट मंडल से आगाज़ किया, जिसमें बहुत से ज़ात के रहनुमा और नौजवान ख़वातीन बड़ी तादाद में जमा हुए और उनके साथ अपनी एकजहती का इजहार किया। JDPTC को मुख्तलिफ देहातों में तिलक दिया गया और मंगल आरती के साथ उनका इस्तकबाल किया गया। इस मौके पर ZPTC मिस्टर पंजा विजय कुमार ने कहा कि वो किसानों, ख़वातीन और नौजवानों का शुक्रिया अदा करते हैं जिन्होंने इस पादा यात्रा की हिमायत की और उसे कामयाब बनाया। उन्होंने कहा कि यह पादा यात्रा वजीर आला की तवज्जो दिलाने के लिए की जा रही है कि रामायण पेट को रेवेन्यू डिवीज़न के तौर पर कायम किया जाए। उन्होंने मजीद कहा कि वो पार्टी के खिलाफ हरगिज़ नहीं है और हमेशा पार्टी की फलाह व बहबूद के लिए काम करेंगे और उसकी पासदारी करेंगे। पार्टी की तरक्की के लिए उसूल व ज़वाबित पर भी अमल करेंगे। इस मौके पर रमेश संजीवलू, BRS जाला पोचैया, JP स्वामी, वेलदुर्ति वेंकटेश गौड़, टी श्रीकांत, जी श्रीनिवास, एन तिरुपति, डी लिंगम, शिवा एन स्वामी गौड़, श्रीनिवास गौड़, सुधाकर गौड़, नौजवान, ख्वातीन और दीगर लोग शरीक रहे। आइए इस सिलसिले में एक तफसीली रिपोर्ट आप हजरात ఈ రాష్ట్రంలో ఏ స్వయం నిర్ణయాధికారం కోసం ఆత్మ గౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో అదే విధంగా తెలంగాణ ఉద్యమానికి పట్టవ ఈ ప్రాంతంలో పట్టవ జెండా పాదిన వ్యక్తిగా ఒక ఉద్యమ వ్యక్తిగా ఒక రైతు బిడ్డగా ఒక విద్యావేత్తగా ఈ ప్రాంతంలో పోరాడిన వ్యక్తిగా నేను ఎందుకంటే మనం ఎక్కడలేము డివిజన్ కావాలంటారు అంతే డివిజన్ అయితే ఏమవుతుంది రైతులకు న్యాయం జరుగుతుంది అన్ని సర్వే నంబర్లు వ్యవసాయం కావాల్సింది రైతులు రావాల్సిన ప్రతి ఒక్క సహకారం ఆంటి ఒకరు అందుతుంది ఎందుకంటే ఏ అంబేద్కర్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే అంబేద్కర్ సాక్షిగా రామాయణపేట రెవెన్యూ డివిజన్ రాక తప్పదు రాక తప్పదు రాక తప్పదు చెప్పి నేను గట్టిగా మనం ఏమడుతున్నాం తెలంగాణ 10 జిల్లాలు ఉన్నాయి 10 జిల్లాల్లో ఏమైనా జిల్లాలు ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి 74 డివిజన్లు అయినాయి 74 వస్తే మనం పోతాయి ముఖ్యమంత్రి అనుకునే 3 నిమిషాల ముచ్చటింది 3 నిమిషాల ముచ్చట 74 డివిజన్లు ఉన్న రాష్ట్రంలో 75 డివిజన్ రామాయణపేట చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా కూడా ముఖ్యమంత్రి కూడా రామాయణపేట చరిత్ర తెలుసు 1980లో అంజయ్య గారు గౌరవనీయులు కేంద్ర మంత్రిగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు రామాయణపేటని త్యాగం చేసి ఎవరు త్యాగం చేయలే 6 నెలల ఎమ్మెల్యే సీట్ కావాలి ముఖ్యమంత్రి అంటే ఆ కాలంలో కామారం ముత్తం రెడ్డి గారు రాజీనామా చేసి అంజయ్యను ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిని విధాన నమస్కారం ఎన్నుకున్న చరిత్ర రామాయణపేట జాతీయ రాజధాని మీద చరిత్ర ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కొవ్వలో NH7 అంటే ఫేమస్ నంబర్ మాది 64 డిగ్రీలు చేసింది ఈ నంబర్ కూడా తెలుస్తారు ఇప్పుడు జిల్లాల నంబర్ తెలుస్తారు రేవంట్ల నంబర్ తెలుస్తారు అట్లా ఆ రోజు అంజయ్య గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఘనత రామాయణపేట చరిత్ర నిజాంపేట్ మండలి గాని రామాయపేట్ మండలి గాని మార్సింగ్ గాని చెవుంట గాని చెంగరాంపేట గాని ఇలాంటి ఆరోగ్యం అనారోగ్య పరిస్థితి వచ్చినా ఈరోజు మనం మెరుగుపోయే హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి లేదు. అది గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా మన స్థానిక నాయకుల అధ్యక్షతన నడుస్తుంది. ఎందుకు హాస్పిటల్ అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాను. విద్య వైద్యం పేద ప్రజలకు పేద బలయ బడుగు బలైన వర్గాలకు అందని దాక్షగానే ఉంది. అది అందాలంటే మార్పు అవసరం. ఆ మార్పు మన రెవెన్యూ డివిజన్ తోనే మొదలు పెడదాం. ఇప్పుడే అన్నాడు పార్టీ జెండా మోసి ఉన్నాయి అమ్ముకొని ఉద్యమం చేసా. ఇప్పటికైనా ఉన్న దానిలో మళ్ళీ ఉద్యమాన్ని ఉద్యమంతో చేయడానికి మేము ముందుకు వస్తానని చెప్పి అన్నా మీ పవర్ని అందరం చేస్తున్నా మేము మీకు ఎలాంటి ఉండడానికి మేము సిద్ధంగా ఉంటాం అన్న. మొన్న నేను కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రజాసేవ ఆటలో ప్రజాసేవకై ఈ రోజు నుంచి ముందడుగు వేస్తున్నా. ప్రజలకు ప్రజల ఆకాంక్షకు పనిచేస్తాను. ఈ రోజు పాదయాత్రతో మొదలు పెట్టిన ఈ జాతర యాత్ర డివిజన్ వచ్చేంత వరకు ఆపను. అవసరమైతే నేను నిరా దీక్షకు పూనుకుంటాను. ప్రాణ త్యాగానికి అయినా సిద్ధమని చెప్పేసి అదే విధంగా అవసరమైతే మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టి రామాయణపేట నుంచి హైదరాబాద్ కు పాదయాత్ర జరుపుకుంటూ వెళ్దాం.
సాధించేంత వరకు ఈ ఉద్యమాన్ని ఉద్దుతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జేసీ నాయకులకు ప్రజలకు ఇక్కడ గురించి వచ్చినటువంటి ప్రతి ప్రతి కార్యకర్తకు జనాలకు అలాగే చేస్తూ ముగిస్తున్నాను।